మేహుల్కి అడవిలో చెట్టు కింద సగం కాలిన డెడ్ బాడీ కనిపిస్తుంది. మేహుల్ తన గ్లోవ్స్ ధరించి డెడ్ బాడీని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హఠాత్తుగా ఎవరో చెట్టుపై ఉన్న తేనె తుట్ట మీదకు రాయి విసిరారు. తేనెటీగలన్నీ మేహుల్ను చుట్టుముడతాయి. మేహుల్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. తేనెటీగలన్నీ మేహుల్ని బాగా కుట్టేస్తాయి. తనని కాపాడుకోవడానికి మేహుల్ నేలపై పడి దొర్లుతూ ఉంటాడు. అప్పుడు హఠాత్తుగా మేహుల్ కాల్ మోగుతుంది. ఇంకా మేహుల్ నిద్రలోంచి మెలకు వస్తుంది. మేహుల్ ఒక కలని చూస్తున్నాడు. బాగా భయంకరమైన కల ఇది. మేహుల్ కాల్ రిసీవ్ చేసుకుంటాడు. అప్పుడు సచిన్ అతనితో అంటాడు, రచన టవర్స్ లో పుష్పరాజ్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు అని. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. రచన టవర్స్ అంటే హైక్లాస్ పీపులే ఉంటారు. మేహుల్ వెంటనే బెడ్ మీద నుంచి లేస్తాడు. ఇంకా కిటికీ తెరుస్తాడు. చూస్తే మధ్యాహ్నమై ఉంటుంది. అర్థం కావట్లేదు, ఈ రోజు నాకు ఇంతసేపటి తర్వాత మెలకు వచ్చిందేంటి. మేహుల్ వెంటనే తయారవుతాడు. ఇంకా కార్ తీసుకుని రచన టవర్స్ వైపుగా వెళ్తాడు. మేహుల్కు మళ్లీ తన యొక్క కళ గుర్తుకొస్తుంది. ఈ తేనెటీగలు ఈరోజు నన్ను ఎందుకు వదలడం లేదు. కొద్దిసేపటి తర్వాత మేహుల్ రచన టవర్స్ చేరుకుంటాడు. ఇక్కడంతా సీన్ ఇలా ఉందేంటి, ఏమీ జరగనట్టు. మేహుల్ వెంటనే లిఫ్ట్ పక్కనే ఉన్న ఒక వ్యక్తిని పుష్పరాజ్ గురించి అడుగుతాడు. అప్పుడు ఆ మనిషి చెబుతాడు పుష్పరాజ్ 3వ ఫ్లోర్లో ఉంటాడని. మేహుల్ మెట్ల మీద వెళుతుంటాడు. లాజికల్ ఆర్మీ చెప్పండి, మేహుల్ 3వ ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ని ఎందుకు ఉపయోగించలేదు? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు లిఫ్ట్ 10th ఫ్లోర్లో ఉంది. ఇంకా లిఫ్ట్ మీద ఏరో ఇంకా పైకి వెళ్తుంది. అంటే లిఫ్ట్ ఇప్పుడు ఇంకా పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇక ఆ లిఫ్ట్ పైకి వెళ్లి మళ్ళీ కిందకు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. ఆ లోపు మేహుల్ మెట్ల మీద నుంచే 3వ ఫ్లోర్కి వెళ్ళిపోతాడు. మేహుల్ 3వ ఫ్లోర్లోకి చేరుకుంటాడు. అతనికి రైట్ సైడ్ ఉన్న గుమ్మం మీద పుష్పరాజ్ నేమ్ ప్లేట్ కనిపిస్తుంది. మేహుల్ తలుపుని నాక్ చేస్తాడు. కానీ తలుపు లోపల నుంచి లాక్ అయ్యింది. మేహుల్ డోర్ బెల్ కొడతాడు. లోపల నుంచి ఎవరో ఒక వ్యక్తి గొంతు వినిపిస్తుంది. ఎవరు? ఆగండి 2 నిమిషాలు, నేను వస్తున్నాను. లోపలెవరో ఉన్నారు. మరి పుష్పరాజ్ సూసైడ్? మేహుల్ వెంటనే తన గన్ తీస్తాడు. 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం అవుతుంది. కానీ ఎవరూ తలుపు తీయడం లేదు. మేహుల్ ఫ్లాట్ యొక్క అన్ని కిటికీ తలుపులో నుంచి తొంగి చూస్తాడు. చూస్తే లోపలంతా నార్మల్గా బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది. అప్పుడే వెంటనే తలుపు తెరుచుకుంటుంది. ఎవరు? నేను డిటెక్టివ్ మేహుల్ని. నాకు తెలిసింది పుష్పరాజ్ సూసైడ్ చేసుకున్నాడు అని. ఎవరు నువ్వు? ఉన్నది నిజం చెప్పు. అయ్యో సార్, నేనే పుష్పరాజుని. మీతో ఎవరో తమాషా చేసినట్టున్నారు. మేహుల్కి ఏమీ అర్థం కాలేదు తనతో ఎవరూ తమాషా చేశారని. మేహుల్ తిరిగి కిందకొస్తాడు. ఇంకా తన కార్ తీసుకుని ఇంటి వైపుగా నడిపిస్తాడు. మేహుల్ తన కారు రోడ్డు పక్కన ఆపి చెరుకు రసం తాగుతూ ఉంటాడు. అప్పుడే మేహుల్ దృష్టి జ్యూస్ తీసే మిషన్ మీద పడుతుంది. ఇంకా మేహుల్కి అర్థమవుతుంది ఇక్కడేదో తేడా జరుగుతుందని. లాజికల్ ఆర్మీ, మీరు సీన్ని జాగ్రత్తగా చూసి చెప్పండి, ఇక్కడ ఏం గడబడ జరుగుతోందని. జాగ్రత్తగా చూడండి, ఈ గిన్నెల్లో చెరుకు రసం నిండుతోంది. అది నిండుగా ఉంది. ఇంకా మెషిన్లో నుంచి జ్యూస్ వస్తూనే ఉంది. కానీ ఆ గిన్నె ఓవర్ఫ్లో ఎందుకు అవ్వట్లేదు? అసలు ఇలా ఎలా జరుగుతుంది? మేహుల్ ఆ దుకాణందారుడికి ఇన్ఫామ్ చేస్తాడు. ఇంకా ఆ దుకాణందారుడు ఆ గిన్నెను తీసుకుని చూస్తాడు. కింద చూస్తే లీకేజ్ ఉంది. కొంచెం శ్రద్ధగా వ్యాపారం చేయి, నీకు ఎంత జ్యూస్ నష్టమైందో చూడు. నీకైతే తెలియనే లేదు. అప్పుడే ఒక తేనెటీగ మేహుల్ మెడ మీద వచ్చి వాల్తుంది. మేహుల్ చాలా భయపడిపోతాడు. కానీ అంతలోనే ఆ తేనెటీగ అతని మెడ మీద కాటు వేస్తుంది. మేహుల్కి బాగా నొప్పి వేస్తుంది. అతను ఇంకా చాలా భయపడిపోతూ ఉంటాడు. మేహుల్ ఇప్పటివరకు ఎటువంటి బుల్లెట్ లేదా బాంబుకు కూడా భయపడలేదు. కానీ ఈ చిన్న తేనెటీగకి భయపడుతున్నాడు. దుకాణదారుడు వెంటనే మేహుల్కు ఐస్ ఇస్తాడు. మేహుల్ ఇంకా ఐస్ ని మెడ మీద పెట్టుకుంటాడు. నాకైతే ప్రాణం పోయినట్టు అనిపించింది. ఏంటి సార్, మీరు ఎంత చిన్న తేనెటీగకు భయపడిపోతున్నారు? అప్పుడే హఠాత్తుగా ఆలియా నుంచి ఫోన్ వస్తుంది. మీ సంగతులేంటో చెప్పండి సార్, ఎలా ఉంది లైఫ్? నోరు మూసుకో ఆలియా, ఎప్పుడు చూసినా అంటూ మేహుల్ ఆ కాల్ని కట్ చేస్తాడు. ఇంతకుముందు ఎప్పుడూ కూడా మేహుల్ ఆలియా యొక్క కాల్ని ఇలా కట్ చేయలేదు. ఇవాళ్ళ మేహుల్ సార్ కోపంలో ఉన్నట్టున్నారు, ఏదో ఒకటి చెయ్యాల్సిందే. అటు సిటీ బయట ఉన్న అడవిలో మంటలంటుకుంటాయి. ఆ అడవిలో చాలా తేనె తుట్టెలున్నాయి. మంటలంటుకోవడం వలన తేనెటీగలన్నీ పట్టణం వైపు వస్తాయి. ఇంకా ఒక కాలనీలో చాలా మందిని కాటు వేస్తాయి. మేహుల్ ఈ వార్తని టీవీలో చూస్తుంటాడు. ఈ మంటలు ఎవరో మనిషి అంటించినవి కాదు, నేను వెంటనే అడవికి వెళ్ళి ఈ విషయం తెలుసుకోవాలి. అయితే ఇది తేనెటీగలతో నిండిన అడవి, కానీ ఈ కేసు సాల్వ్ చేయడానికి నేను అక్కడికి వెళ్ళాలి. మేహుల్ వెంటనే బుల్బులే సైంటిస్ట్కు కాల్ చేస్తాడు. సైంటిస్ట్, నాకు ఒక ఫైర్ ప్రూఫ్ జాకెట్ కావాలి. ఇంకా తేనెటీగల నుంచి రక్షించుకోవడానికి ఏదైనా ఉంటే అది కూడా ఇవ్వండి. నేను అడవిలోకి వెళ్ళాలి, మంటలు అంటుకున్నాయి కదా, అక్కడ తేనెటీగలు కూడా చాలా ఉన్నాయి. అప్పుడు సైంటిస్ట్ మేహుల్తో చెప్తాడు 2 సంవత్సరాల క్రితం ఒక ఫైర్ ప్రూఫ్ జాకెట్ చేశాడని, కానీ కొంచెం దాన్ని మోడిఫై చేయాలి అని. కానీ తేనెటీగల నుంచి తప్పించుకోవడానికి తన దగ్గర ఏమీ లేవట.
ఓకే సైంటిస్ట్, నేను కొద్దిసేపట్లో మీ దగ్గరికి వస్తాను. ఈ లోపల ఫైర్ ప్రూఫ్ జాకెట్ సిద్ధం చేయండి. మేహుల్ వెంటనే తన కారు తీసుకుని బుల్బులే సైంటిస్ట్ ఇంటి దగ్గరికి వెళుతూ ఉంటాడు. బుల్బులే సైంటిస్ట్ తన ఇంటికి చేరుకోవడానికి ఒక పజిల్ రూపొందించాడు. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా ఈ మూడింటిలో ఏ దారి బుల్బులే సైంటిస్ట్ ఇంటికి చేరుకుంటుంది అని? దారి బి సైంటిస్ట్ ఇంటికి చేరుకుంటుంది ఈ విధంగా. మేహుల్ సరైన దారిని ఎంచుకుంటాడు. ఇంకా సైంటిస్ట్ ఇంటికి వెళతాడు. సైంటిస్ట్ మేహుల్కి ఫైర్ ప్రూఫ్ జాకెట్ ఇస్తాడు. మేహుల్, ఇది వేసుకున్న తర్వాత నువ్వు అగ్నిలో వెళ్లినా కూడా నీకు ఏమీ కాదు. థ్యాంక్ యూ బుల్బులే సైంటిస్ట్, నేను ఇక బయలుదేరుతాను. నేను త్వరగా అడవిలోకి వెళ్ళాలి. మేహుల్ ఫుల్ స్పీడ్లో కారు నడుపుతున్నాడు. ఎందుకంటే అతను త్వరగా అడవిలోకి వెళ్ళాలి. ఎదురుగా ఒక టర్న్ ఉంది, కానీ అంతలోనే సడన్ గా ఓ నో. మేహుల్ వెంటనే కారులోంచి బయటకొస్తాడు. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి అతను షాక్ అయిపోతాడు. స్కూటీ మీద ఇంకెవరో కాదు, మన ఆలియానే. ఆలియా స్కూటీ పూర్తిగా పాడైపోతుంది. ఇంకా ఆలియాకి చాలా దెబ్బలు తగులుతాయి. అయ్యయ్యో, ఇలా అయిందేంటి ఆలియా? లే, మేహుల్ని చూడగానే ఆలియా ఏడ్చేస్తుంది. సార్, మీరు నా యాక్సిడెంట్ చేశారు, ఇప్పుడు చాలా పెయిన్ఫుల్ గా ఉంది. సారీ ఆలియా, ఎదురుగా టర్నింగ్ ఉంది, నేను అసలు నేను చూసుకోనేలేదు. మేహుల్ వెంటనే తన కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ఆలియాకు మంచినీళ్లు తాగిస్తాడు. నా కాలు, ఇప్పుడు నేను బ్యాడ్మింటన్ ఎలాగాడతాను? దిగులు పడద్దాలియా, మన ఇద్దరం క్యారమ్స్ ఆడుకుందాం. కానీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం అత్యవసరం. మేహుల్ ఆలియాని తన కారులో కూర్చోబెడతాడు. ఇంకా హాస్పిటల్కి తీసుకువెళతాడు. సార్, నా స్కూటీ. స్కూటీ వదిలే ఆలియా, నేను నీకు కొత్త స్కూటీ కొనిస్తాను. కొత్త స్కూటీ మాట వినగానే ఆలియా కారులోనే ఎగరసాగింది. మేహుల్ ఆలియాని తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తీసుకువెళతాడు. ఈమెకి యాక్సిడెంట్ అయ్యింది, కాలిలో చాలా పెద్ద దెబ్బ తగిలింది. సార్, 500 రూపీస్ పే చేయండి. ఇంకా డాక్టర్ నవీన్ చాంబర్కి వెళ్ళండి. అరే, హాస్పిటల్లోకి రాగానే 500 కట్టాలి, దీంతో ఎన్ని చాక్లెట్స్ వచ్చిండేవో కదా. నోర్మూయ్ ఆలియా, ఇది వాళ్ల డ్యూటీ. డాక్టర్ నవీన్ ఆలియాకి వైద్యం చేస్తూ ఉంటాడు. నవీన్ ఆలియాని బెడ్ మీద పడుకోమని చెబుతాడు. ఆలియా నాటకాలు చేయడం మొదలుపెట్టింది. లేదు లేదు, మీరు నాకు ఇంజెక్షన్ చేయొద్దు. ఇంజెక్షన్ అంటే నాకు చాలా భయం వేస్తుంది. కానీ ఆలియా కాలుని రక్షించడానికి టిటనస్ ఇంజెక్షన్ చేయడం చాలా అవసరం. కానీ ఆలియా భయంతో మంచం కిందకి చేరిపోయింది. లాజికల్ ఆర్మీ, టిటనస్ ఇంజెక్షన్ బాడీని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి చాలా ముఖ్యమైనది. ఒకవేళ తుప్పు పట్టిన లోహాలతో గాయం అయితే అప్పుడు టిటనస్ చాలా అవసరం. ఓరి దేవుడా, ఈ అమ్మాయి ఇంత పెద్దమ్మాయి, చిన్న పిల్లలాగా అల్లరి చేస్తోంది. డాక్టర్ నవీన్ ఆలియాకి సర్ది చెప్పడానికి చాలా ప్రయత్నిస్తాడు, కానీ ఆలియా ఒప్పుకోదు. అప్పుడు డాక్టర్ బయట నిలబడిన మేహుల్ని పిలుస్తాడు. మేహుల్ వచ్చి ఆలియాని గట్టిగా పట్టుకుంటాడు. ఆలియా ఎంత పెద్దగా అరుస్తుందంటే హాస్పిటల్ మొత్తం కదిలిపోతుంది. తర్వాత డాక్టర్ నవీన్ ఆలియా కాలికి బ్యాండేజ్ కడుతూ ఉంటాడు. ఇంకా మేహుల్ కిటికీలోంచి చూస్తుంటాడు. అప్పుడు తనకి ఎదురుగా రచన టవర్స్ కనిపిస్తుంది. మేహుల్ ఇవాళ రచన టవర్స్కి వెళ్ళాడు, కానీ ఎవరో అతనికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఇంకొకసారి వెళ్ళి చెక్ చేయాల్సి ఉంటుంది, ఎందుకు నా మనసు అంగీకరించడం లేదు. మేహుల్ ఆలియాని హాస్పిటల్లో వదిలిపెట్టి నేరుగా రచన టవర్స్కి వెళతాడు. రచన టవర్స్కి వెళ్లిన తర్వాత మేహుల్ నేరుగా పుష్పరాజ్ ఫ్లాట్ దగ్గర నిలబడతాడు. ఫ్లాట్ తలుపు బయట నుంచి లాక్ చేసింది. మేహుల్ డోర్ నాక్ చేస్తాడు, కానీ ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. మేహుల్ కిందకు వచ్చి సెక్యూరిటీ గార్డ్ని అడుగుతాడు. ఆ గార్డ్ అంటాడు ఆ ఫ్లాట్లో ఎవరూ లేరు అని. పొద్దున ఇంట్లో పుష్పరాజ్ ఉన్నాడు, ఇప్పుడు గార్డ్ అయితే ఎవరు లేరంటున్నాడు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అప్పుడు మేహుల్ కిటికీలోంచి లోపలికి చూస్తాడు. ఇంకా అర్థం చేసుకుంటాడు లోపల ఎవరో ఉన్నారు అని. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్ ఆ విధంగా ఏం చూశాడు? జాగ్రత్తగా చూడండి, ఇంటి లోపల టేబుల్ మీద ఒక ఫ్రెష్ యాపిల్ పెట్టి ఉంది. ఇంకా పాల గ్లాస్ కూడా ఉంది, దాంట్లోంచి వేడి పొగ వస్తుంది. అంటే ఇంట్లో ఎవరో ఉన్నారు ఖచ్చితంగా. ఇక్కడ ఖచ్చితంగా ఏదో గడబిడ ఉంది. మేహుల్ కిటికీలోంచి లోపలికి వెళతాడు. అతనికి కిచెన్లో ఎవరో ఉన్నట్టుగా అలికిడి వినిపిస్తుంది. మేహుల్ తన గన్ లోడ్ చేసుకుంటాడు. ఇంకా మెల్లమెల్లగా కిచెన్ వైపుగా వెళుతుంటాడు. మేహుల్ ఎప్పుడైతే కిచెన్లో అడుగు పెడతాడో కిచెన్లో పుష్పరాజ్ ఉంటాడు. ఇద్దరి మధ్య గొప్ప ఫైట్ నడుస్తుంది. కానీ అప్పుడే పుష్పరాజ్కి మేహుల్ గన్ దొరుకుతుంది. తనని తాను కాపాడుకోవడానికి మేహుల్ కిచెన్ నుంచి బయటకు వస్తాడు. ఇంకా పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని పుష్పరాజ్ చేతి మీద విసురుతాడు. పుష్పరాజ్ చేతిలోంచి గన్ కింద పడిపోతుంది. ఇంకా మేహుల్ స్లైడ్ చేస్తూ వెళ్లి పుష్పరాజ్ను ఒక్క కిక్కిస్తాడు.
మేహుల్ దృష్టి ఎదురుగా గోడ మీద ఉన్న ఒక ఫోటో మీద పడుతుంది. అది పుష్పరాజ్ ఫోటో. మేహుల్ వెంటనే అర్థం చేసుకుంటాడు ఇప్పుడు ఎవరితో అయితే ఫైటింగ్ చేస్తున్నాడో అతను అసలైన పుష్పరాజ్ కాదు అని. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్కి ఎందుకలా అనిపించింది ఇతను అసలు పుష్పరాజ్ కాదు అని? జాగ్రత్తగా చూడండి, ఫోటోలో ఉన్న పుష్పరాజ్కి గొంతు మీద ఒక మచ్చ ఉంది, కానీ మేహుల్కి ఎదురుగా నిలబడి ఉన్న పుష్పరాజ్ మెడ మీద ఎటువంటి మచ్చ లేదు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మేహుల్ నకిలీ పుష్పరాజ్ని పట్టుకుంటాడు. ఇంకా అతన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు, నువ్వు నిజం చెప్పు, ఎవరసలు నువ్వు, ఇక్కడ ఎందుకు రహస్యంగా ఉంటున్నావు? అప్పుడు ఆ మనిషి చెప్తాడు తన పేరు మింకు అని. ఇంకా తన యజమాని పుష్పరాజుని మర్డర్ చేయించాడు. ఇంకా ఎవరికి డౌట్ రాకుండా యజమాని చెప్పినందువల్ల పుష్పరాజు ఇంట్లో వచ్చి ఉంటూ ఉన్నాడు. అంటే దీని అర్థం పొద్దున కాల్ చేశాడు అతను ఎవరు మరి? మేహుల్ మింకుని పుష్పరాజ్ బాడీ గురించి అడుగుతాడు. అప్పుడు ఆ పుష్పరాజ్ మేహుల్తో చెప్తాడు ఆ బాడీ అడవిలో ఉన్న జలపాతానికి దగ్గరలో ఉంది అని. అడవిలో మంటలు కూడా అక్కడే వచ్చాయి, కొంపదీసి రెండింటికి సంబంధం లేదు కదా. మేహుల్ వెంటనే జలపాతం దగ్గరికి వెళ్తాడు. ఆ దగ్గరలోనే అతనికి అడవి కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ మంటలు ఆరిపోయాయి. కాపాడండి, కాపాడండి! మేహుల్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. మేహుల్ జలపాతం దగ్గరే ఉన్నాడు. మేహుల్కి లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలట్లేదు. ఈ తేనెటీగలంటే భయం ఎప్పుడు పోతుందో. మేహుల్ చిన్నప్పుడు ఒక అడవిలో వెళ్ళాడు. అప్పుడు మేహుల్ బాగా అల్లరివాడు. అతనికి అడవిలో ఒక తేనె తుట్టే కనిపిస్తుంది. సరదా కోసం అతను ఒక రాయి తీసుకుని దాని మీదకి విసురుతాడు. కాని ఇదేంటి, ఈ తేనెటీగలన్నీ మేహుల్ వెనుక పడ్డాయి. మేహుల్ వేగంగా అడవిలోంచి బయటకు పరిగెడతాడు. కాని తేనెటీగలు అతని చేతుల మీద కలుస్తున్నాయి, లేదంటే కాళ్ల మీద. తేనెటీగలు అన్ని వైపుల నుంచి మేహుల్ని చుట్టుముట్టాయి. లాజికల్ ఆర్మీ, ఇప్పుడు మీరు తేనెటీగల నుంచి మేహుల్ని కాపాడాలి. త్వరగా గేమ్ డౌన్లోడ్ చెయ్యండి, సేవ్ ద డాగ్ హార్డ్. దీంట్లో మీరు మేహుల్ని తేనెటీగల నుంచి కాపాడాలి. మేహుల్కి అరౌండ్, అలాగే ఇంకొన్నిటికి అరౌండ్ మీరు లైన్ చేయాలి తేనెటీగలు దాడి చేయకుండా. కాబట్టి త్వరగా గేమ్ని డౌన్లోడ్ చేయండి, ఇంకా మేహుల్ కాపాడండి లాజికల్ ఆర్మీ. నేను ఫోకస్ చేయాల్సింది, ఒక్కొక్కటి సాల్వ్ చేయాలి. మేహుల్ వెనక్కి తిరిగి చూస్తాడు, కానీ అక్కడ మింకు పారిపోయి ఉంటాడు. మేహుల్ వెంటనే తన కారు వైపుగా వెళ్తాడు, కానీ అప్పటికే తేనెటీగలు అతని మీద దాడి చేస్తుంటాయి. మేహుల్ ఈసారి ధైర్యం చేస్తాడు, ఇంకా కోట్ తీసి వాటిని తరుముతూ ఉంటాడు. ఇంకా మెల్లమెల్లగా తన కారు వైపుగా వెళుతూ ఉంటాడు. ఇంకా కొద్దిసేపట్లోనే అతను కారులో కూర్చుంటాడు. బతికిపోయాను తేనెటీగల నుంచి. కానీ లాజికల్ ఆర్మీ, కామెంట్లో గేమ్ యొక్క లింక్ ఉంది, డౌన్లోడ్ చేయండి, ఇంకా తేనెటీగల నుంచి నన్ను కాపాడండి. మేహుల్ వెంటనే తన కారు తీసి మింకుని వెంబడిస్తాడు. మింకు ఒక మనిషితో పాటు పారిపోతుంటాడు. మేహుల్ తను ఒక చేత్తో ఫైర్ చేస్తుంటాడు, అది వెళ్లి నేరుగా మింకు యొక్క బైక్ టైర్కి తగులుతుంది. మేహుల్ వెంటనే మింకు ఇంకా అతని మనిషిని పట్టుకుంటాడు. ఇప్పుడు నిజం చెప్పండి, మీరు ఎందుకు పుష్పరాజ్ని చంపారు? సార్, నేను 2 నెంబర్లో పనిచేస్తాను. అడవిలోంచి కట్టెలు కొట్టి ఇల్లీగల్గా అమ్మేస్తుంటాం. అడవికి నిప్పు కూడా మేమే పెట్టాము, అంటే ఎవరూ కూడా అడవిలోకి రాకూడదు అని. ఇంకా దాంతో మేము చాలా కట్టెలు కొట్టచ్చని. కానీ పుష్పరాజ్ మమ్మల్ని చూసేశాడు, అందుకే మేము అతన్ని అడ్డు తప్పించాం. ఇప్పుడు ఇక పోలీసులు మిమ్మల్ని రోజు వాయించేస్తారు. లాజికల్ ఆర్మీ, నాకు మీ సహాయం కావాలి. సేవ్ ది డాగ్ హార్ట్ గేమ్ని డౌన్లోడ్ చేయండి, ఇంకా నన్ను తేనెటీగల నుంచి కాపాడండి. థ్యాంక్ యూ.